Good morning, children. This is Aruna Madam from Kavya School. In the previous class, we learned Aksharamala and Ottulu and Gunintalu. Today, I am explaining how to pronounce the words and how to identify the Ottulu and Gunintalu. దీనివల్ల మనం లెసన్ ఎలా చదవాలో ఎలా పడతాలో అర్థమవుతుంది. లెసన్ ఏ కాదు, న్యూస్ పేపర్ ఏదైనా కూడా చదవడం తేలిక అవుతుంది. ఫస్ట్ లిసన్ లిసన్ అన్నట్టు హౌ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ వర్డ్. పాఠక పేరు వచ్చేసి సూర్యుడు చంద్రుడు. చూడండి, సూర్యుడు అంటే సా కొమ్ము దీర్ఘము, రా కొమ్ము రుకి యావత్తు దా కొమ్ము అంటే సూర్యుడు. ఈ పదం వచ్చేసి సూర్యుడు. నెక్స్ట్ చంద్రుడు చాపకన సున్నా దాకుముని రావొత్తు దాకుము కలిపి మొత్తము చంద్రుడు. మీరు ఒక్కొక్క లెటర్ కలిపి కలిపి చదువుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా తెలుగు చదవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఉదయాన ఉదయాన చూడండి, ఉ ద యాకు దీర్ఘము నా ఉదయాన సూర్యుడు, సాకుము దీర్ఘం ఉంది, రాకుము ఉంది, రుకి ఏమొచ్చింది ఇక్కడ ఎస్ యావత్తు యావత్తు దాకొమ్ము. మీరు ఒత్తులు బాగా నేర్చుకున్నట్లయితే ఈజీ అవుతుంది. ఉదయాన సూర్యుడు ఇదేమి తా తాకొమ్ము దీర్ఘమిస్తే తూ, రాకొమ్మిస్తే రు, రుకి ఏమవుతుంది ఇక్కడ పావుతు, మొత్తం కలిపితే తూర్పు ఏమవుతుంది తూర్పు. నెక్స్ట్ దాగుడిస్తే ది, కాకొమ్మిస్తే కు, కుకి వచ్చేసి కావత్తు, కాకు కొమ్ము ఇచ్చారు అలాగే కావత్తు ఇచ్చారు. నెక్స్ట్ ఏముంది నా, తూర్పు దిక్కున మా నాకు, ఇక్కడ వచ్చేసి మా నా కాకొమ్ము ఉంది మా నాకు. నెక్స్ట్ కనిపిస్తాడు కా నా గుడి పా గుడి సాకు దీర్ఘము సాకి మరి తావత్తు సాకు తావత్తు. నెక్స్ట్ డా కొమ్ము మొత్తం కలిపితే ఏమవుతుంది కనిపిస్తాడు కనిపిస్తాడు. ఉదయాన సూర్యుడు తూర్పు దిక్కున మనకు కనిపిస్తాడు. ఓకే, మనం ఒక చెప్పుకున్నాం ఒకటి, హల్లుకు అదే ఒత్తొస్తే అది ద్విత్వాక్షరం అంటారు. ఎక్కడ ఉంది గుర్తించడరా ద్విత్వాక్షరం ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడైనా ఉందా ఎస్ కాకు ఉంది కదా, కాకొమ్ము ఉంది, సేఫ్ కావత్తే వచ్చింది. కానీ ఇక తూర్పు చూడండి రా కొమ్ము ఉంది, రూకు వచ్చేసి కావత్తుంది అనేది సంయుక్తాక్షరం. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ నేర్చుకోవాలి. ఉదయాన సూర్యుడు తూర్పు దిక్కున మనకు కనిపిస్తారు. నెక్స్ట్ ఉదయించే ద యాగుడిస్తే ఈ సున్నా చాకెక్కువని కొలిస్తే చే ఉదయించే బాగా చూడండి ఉదయించే. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్డ్ సూర్యుడు, ఇదే వర్డ్ రిపీట్ గా వచ్చింది కనుక త్రీ టైమ్స్ దాకా ఇది సూర్యుడు. సాకుము దీర్ఘము రాకుము రుకి యావత్తు సూర్యుడు. నెక్స్ట్ ఏమి చాకు దీర్ఘమిస్తే చా, లాకు దీర్ఘమిస్తే లా, ఏమవుతుంది చాలా ఈజీగా చెప్పచ్చు చాలా ఏమవుతుంది చాలా. నెక్స్ట్ పాకేతమిస్తే పే, నెక్స్ట్ దాకు దావత్తు ఇది ద్విపాక్షం దానికి దావతే వచ్చింది. దాకు దీర్ఘమిస్తే గ పెద్దగా సూర్యుడు చాలా పెద్దగా ఇది తమ. నెక్స్ట్ ఎర్రగా ఏ రాకు రావద్దు దాకు దీర్ఘం ఎర్రగా. నెక్స్ట్ దాకుము సున్నా దాకు రావద్దు సున్నా దాకు దీర్ఘం దాపక దాపు దూపకన సున్నా పెట్టే గుమ్ దాకు రావద్దు గ్రా సున్నా గా గుండ్రంగా పెద్దగా ఎర్రగా గుండ్రంగా. నెక్స్ట్ ఉపకరణ సున్నా పెడితే ఉమ్ తాకు దీర్ఘమిస్తే టా దాకుమిస్తే డు ఉంటాడు. మనం చూడండి ఉదయించే సూర్యుడు చాలా పెద్దగా ఎర్రగా గుండ్రంగా ఉంటాడు. ఓకే పులిస్తాడు. నెక్స్ట్ ఉ ద యాపకణ సున్నా వెళ్ళి మూడు మామూలు లెటర్స్ ఉ ద యాపకణ సున్నా పెడితే ఇక ఉదయం. నెక్స్ట్ ఇది డిఫికల్ట్ అనిపిస్తుందా, ఏమి లేదు, దాని చూస్తే ఈజీగా ఉంటుంది. సాకుము దీర్ఘమిస్తే సు, రాకు యావత్తు అంటే సూర్య, కాగుడిస్తే కి రా, నాకు దీర్ఘమిస్తే నా, లాకుమిస్తే లు, సూర్య కిరణాలు ఏముంది వాడంతా సూర్య కిరణాలు. నెక్స్ట్ ఇవాడు చెప్పుకున్న వాళ్ళని మనము చాకు దీర్ఘమిస్తే చా,
లా ఉపయోగిస్తే లా చాలా ఏటవాలుగా ఏట వాగు దీర్ఘము లాకము దాగు దీర్ఘము ఏటవాలుగా ప డ తాగు దీర్ఘము సేత యా గుడిస్తే ఈ వాట్ ఇస్ దిస్ అగైన్ ఈ యా గుడిస్తే ఈ ఏటవాలుగా పడతాయి మనసరే ఉదయం సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడతాయి పులిస్తా प्रतिबिंबम దాకు దావుతు దాగుడి దాకు దీర్ఘం అంటే పెద్ద పెద్ద దీగా పెద్దదిగా కనిపిస్తుంది కా నాగుడి పాగుడి సాకుము సూకు వచ్చేసి తావుతు సూకు వచ్చేసి తావుతు మీకు మనం చెప్పాలి కదా ఇలా రాస్తేది ఐతో అవుతుంది ఇలా రాస్తే తావుతు అవుతుంది కాబట్టి అర్థం చేసి నేర్చుకోండి కనిపిస్తుంది సున్నా దాగుడి మొత్తంలో కనిపిస్తుంది మన ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది పులిస్తా నెక్స్ట్ ఉదయం ఉదయం ఎండ ఏకకన సున్నా ద ఎండ తీవ్రత తాగుడి దీర్ఘము వాకు రావొత్తు త తీవ్రత నెక్స్ట్ తక్కువగా త కాకుము కావొత్తు వ గాగు దీర్ఘం తక్కువగా ఉంటుంది ఉన్ కాకుము సున్నా తాగుడి ఉంటుంది उदय एंड तीव्रता पैराग्राफ कंप्लीट नेक्स्ट मध्याह्न मा दाग दीर्घम कोकिली सेकंड दागरा यावत्तु हा आकु नावत्तु सुन्ना मध्याह्न सूर्युडु मन तल मीदिकी मा गुडि दीर्घम दागुडि कागुडि मीदिकी वस्ताडु मध्याह्न सूर्युडु मन तल मीदिकी అందుకే కనబడుతుంది ఉదయాన సూర్యుడు తూర్పు దిక్కున మనకు కనిపిస్తాడు ఉదయించే సూర్యుడు చాలా పెద్దగా ఎర్రగా గుండ్రంగా ఉంటాడు ఉదయం సూర్య కిరణాలు చాలా ఏటవాలుగా పడతాయి మన ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది ఉదయం ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది మధ్యాహ్నం సూర్యుడు మన తల మీదకి వస్తాడు సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి అందుకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మన ప్రతిబింబం చాలా చిన్నదిగా కనబడుతుంది ఓకేనా డు ప్రాక్టీస్ వన్ మోర్ పారాగ్రాఫ్ థాంక్యూ